నిర్మల్ జిల్లా మూడవల మండలం తారోడు గ్రామ పంచాయతీ పరిధిలోని తాండాలో రోడ్డు సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయంటూ 10వ వార్డు సభ్యుడు శేషరావు మీడియా సమావేశం నిర్వహించారు. నేను మా మిస్సెస్ తారోడు గ్రామ సర్పంచ్ నా పేరు రవి మా మిస్సెస్ పేరు శ్వేత. అయితే ఏదైతే తారోడు గ్రామానికి ఒక హాబిటేషన్ ఉంది తాండా అనే గ్రామం. గత 18 సంవత్సరాల క్రితం ఆ తాండా గ్రామం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే తాండా గ్రామానికి దాదాపు మేము గతంలో ఉన్న పాలకవర్గం ఇప్పుడున్న పాలకవర్గం ఎప్పటికప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి ఏదైతే మాకు రీసెంట్గా పల్లె ప్రగతి నిధుల ద్వారా కూడా అయినంత మట్టుకు మేము అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. అయితే అక్కడికి ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఆ గ్రామానికి వెళ్ళాలంటే వర్షాకాలంలో చాలా ఇబ్బంది ఉంది. అయితే మేము ప్రతి సంవత్సరం వర్షాకాలంలో గ్రావెలింగ్ చేస్తూ అక్కడ వెళ్ళే ఏదైతే గ్రామస్తులు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాం. రెండవ సమస్య ఏమున్నదంటే అటు ఫార్మర్స్ ఇటు ఫార్మర్స్ ఏదైతే లెఫ్ట్ అండ్ రైట్లో ఫార్మర్స్ ఆక్యుపేషన్లో ల్యాండ్ ఎక్కువగా వెళ్ళి సురేష్ బాబు తరుడు గ్రామ పంచాయతీలో తరుడు తండ అనే హాబిటేషన్ ఉంది. ఆ తరుడు తండ హాబిటేషన్ కల్పినందుకు ఆర్ఎన్బి రోడ్ నుండి ఒక రోడ్ అనేది చేపట్టడం జరిగింది. అది ఇంతకుముందు కానీ రైతులు దాన్ని వాళ్ళ సొంతంగా వేసుకొని చాలా ఇరుకుగా ఉండటం వలన చాలా రైతులందరూ గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీని మీద మన గ్రామ సర్పంచ్ గారు ఇంతకుముందు గ్రావెలింగ్ కూడా జీపీ నిధుల నుండి వేసినారు. ఇలాంటివి ఉన్న రోడ్డుకు మేము దాన్ని ఇంకా బీటీ రోడ్ కొనుస్తామని మేము ప్రతిభా మన ఉన్నతాధికారులకు నివేదిస్తాం. మరి మేము తరోడా మై వార్డ్ మెంబర్ దస్ వార్డ్ మెంబర్ తరోడ తండ్రి మెంబర్ పి శేష్ తరోడ తండా హమరా సమస్య జో హై మెయిన్ సమస్య హమరే రోడ్ కా హై. రోడ్ కా సమస్య హమ ఇస్ 15-20 సాల్ సే భీ సాబ్త బోల్ రే మగర అబ్ తక్ కామ్ నహీ హువా. అభీ परसों बोले ग्रावेल दाल तुम बोल के बोले बोलने के बाद MLA साहब भी बोले दाल तुम बोल के इसलिए हम चुप बैठ गए. अभी दिवाली के बाद हर तुम बोल के बोले. अभी इससे पहले भी ऐसे बोले बोलते बोलते 10-15 साल हो गए. अभी तुम्हारा सरपंच हमारे नहीं सरपंच CC2CG होना था इसे. और दूसरा क्या है रे भगीरथा का और सेक्रेटरी